హాయ్, సో ఇప్పుడు దాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఆన్ టెక్నాలజీ అండ్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్. ఈ వీడియోలో నేను గూగుల్ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలని చెప్తాను. గూగుల్ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ ఉంటాయి, అసలు యాక్చువల్గా మా కొలీగ్ ఒక ఆయన తెలిసిన ఆయన గూగుల్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు అండ్ ఆ గూగుల్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అప్లికేషన్ అనేది గూగుల్ కెరియర్స్ అందులో అప్లై చేశాడు. సో యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ రోల్ ఏంటి, సో ఆ తర్వాత వీక్ ఆఫ్టర్ వీక్ గూగుల్ అనేది రెస్పాండ్ అయ్యింది. రెస్పాండ్ అయ్యి వాళ్ళని అతను క్వశ్చన్స్ అడిగింది, కొన్ని క్వశ్చన్స్. అతను గ్రాడ్యుయేషన్ డేట్ ఏంటి అండ్ అసలు గూగుల్లో ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ వేరే కంపెనీస్ గూగుల్ కాకుండా ఇంకేమైనా కంపెనీస్ అప్లై చేశాడా. సో ఈ 3 క్వశ్చన్స్ అనేవి గూగుల్ అడిగింది. సో ఆ తర్వాత ఆ దానికి సమాధానం అన్నీ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ రిక్రూటర్ కాల్ చేశాడు ఇనిషియల్గా. సో రిక్రూటర్ మెయిన్గా దేని మీద ఫోకస్ చేశాడంటే డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ మీద ఫోకస్ చేశాడు. సో డేటా స్ట్రక్చర్స్లో మెయిన్ అడిగింది ఏంటంటే ఇన్ఎఫిషియంట్ సార్టింగ్ అల్గోరిథం ఏంటి, ఇన్సర్షన్, బబుల్, మర్జ్ ఆర్ హీప్ సార్ట్. సో వీటిల్లో ఏది ఇన్ఎఫిషియంట్ సార్టింగ్ అల్గోరిథం ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. ఇంకొకటి సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్పేస్ కాంప్లెక్సిటీలో ఏది బెస్ట్, మెర్జ్ సార్ట్ ఆర్ హీప్ సార్ట్, మెర్జ్ సార్ట్ ఆర్ హీప్ సార్ట్, ఈ రెండింటిలో ఏది. సో బేసిక్గా హీప్ సార్ట్ అనమాట దాని ఆన్సర్. సో అలాగే ఫస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇన్ఎఫిషియంట్ సార్టింగ్ అల్గోరిథంలో ఇన్సర్షన, బబుల, మర్జ్ ఆర్ హీప్ సార్ట్, అందులో బబుల్ సార్ట్ అనమాట ఇన్ఎఫిషియంట్ అల్గోరిథం. సో కానీ మీరు దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు అది ఇన్ఎఫిషియంటో ఏంటో. సో ఈ రకమైన రిక్రూట్మెంట్ కాల్ అనేది జరుగుతుంది. కొన్ని కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చెప్తే అసలు ఎస్ఎల్టీ అంటే ఏంటి, వెన్ ద ఎలిమెంట్ అనేది కంటైనర్లో లేనప్పుడు ఏం చేయాలి, ఇంకోటి మనం స్ట్రింగ్స్ని మాడిఫై చేయొచ్చా ఇన్ ప్లేస్ ఇన్ C++ అంటే చేయొచ్చు. సో ఈ రకంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి జరుగుతాయి. ఇది బేసిక్ గ్రౌండ్, జస్ట్ మనకి డేటా స్ట్రక్చర్స్ మీద, అల్గారిథమ్స్ మీద అసలు నాలెడ్జ్ లాజిక్ ఏమైనా తెలుసా, ఈ అండర్స్టాండింగ్ ఎలా ఉంది. సో ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి బేసిక్ రిక్రూటర్ కాల్ ఉంటుంది. సో అందులో మీరు సమాధానం క్లియర్గా చెప్తే కనుక నెక్స్ట్ వచ్చేసి వీడియో ఇంటర్వ్యూ జరిగింది. వీడియో ఇంటర్వ్యూ, సో వీడియో ఇంటర్వ్యూలో గూగుల్ యాక్చువల్గా బేసిక్ గ్రీటింగ్స్తో స్టార్ట్ చేసిన తర్వాత గూగుల్ వర్చువల్ ఇంటర్వ్యూ ప్లాట్ఫామ్ ఒకటి ఉంటుంది, అందులో లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్ట్రింగ్స్ మీద, STRINGS స్ట్రింగ్స్ మీద. సో ఏంటంటే మీరు leetcode.com అని ఉంది, అందులోకి వెళ్తే స్ట్రింగ్స్ మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో అందులో మీరు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకొకటి ప్రపోజర్ ఏంటంటే ఏమైనా క్వశ్చన్స్ అడగవచ్చు మీరు, ఫైనల్ చైన్ ఎలాగా, ఇండెక్స్ 0 ఆర్ నాట్, ఇంకా డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ ఎలా ఉంటుంది అది అడుగుతారు. జస్ట్ లాజిక్ మీద డైనమిక్ ప్రోగ్రామింగ్, సో దాని మీద మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. leetcode.com కూడా మీరు వెళ్తే కనుక అన్ని క్వశ్చన్స్ దాంట్లో క్లియర్గా ఉంటుంది, leetcode.com. సో దాని తర్వాత డేటా స్ట్రక్చర్కి మళ్ళీ మూవ్ అయ్యారు. సో ట్రై డేటా స్ట్రక్చర్, ట్రై డేటా స్ట్రక్చర్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆల్ఫాబెట్స్ మీద, మెన్షన్ సైజ్ మీద, ఒక ఇంటర్వ్యూయర్ క్లారిఫై చేసి సైజ్ ఏంటి, వీటి మీద ఉంటుంది ఎక్కువగా. డేటా స్ట్రక్చర్లో కోడింగ్ చేయమని అడుగుతారు, అది కోడింగ్ చేయాలి అండ్ కోడింగ్ చేసిన తర్వాత మాల్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే నంబర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్, ఇవన్నీ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ అడుగుతూ ఉంటారు దాంట్లో. సో మెయిన్గా ట్రై డేటా ఫంక్షన్స్ మీద ఉంటుంది. కొన్ని అడుగుతాడు క్వశ్చన్స్ డౌట్గా, సో అతను రిక్రూటర్ అడిగాడంట, విల్ ద కోడ్ వర్క్ యూజింగ్ ద మాల్ ఫంక్షన్స్, ఒకవేళ నంబర్స్ ఇచ్చిన క్యారెక్టర్స్ ఇవ్వాలి ఏది అని చెప్పి, అప్పుడేమో కో మనం ఏం చెప్పాలి, నో అని చెప్పాలి. సో ఏంటంటే ఇవన్నీ ట్రై బేస్ ఫంక్షన్స్ మీకు అర్థమవుతాయి, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు క్లియర్గా. సో ఇవన్నీ అయిన తర్వాత మెయిన్గా సో కొన్ని క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇన్ని ఎక్కువగా డేటా స్ట్రక్చర్స్ మీద, వీటి మీద, కోడింగ్ మీద, లాజిక్ మీద ఇంప్లిమెంట్ అయి ఉంటుంది. సో ఇందులో కొన్ని కీ పాయింట్స్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి, అల్గారిథమ్స్ నేర్చుకోవాలి, ఇంకా మనం ఏదైతే అనుకుంటున్నామో చాలా క్లియర్గా చెప్పాలి, చాలా తక్కువ ఆప్టిమల్ సొల్యూషన్ ఇవ్వాలి, ఆప్టిమల్ సొల్యూషన్ అండ్ తక్కువ. ఇంకా స్పీడ్ ఫ్యాక్టర్,
మనం స్పీడ్గా ఆన్సర్ చేయాలి. స్పీడ్ అనేది ఎలా వస్తుంది? ప్రాక్టీస్ వల్ల వస్తుంది. సో ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. సో కంప్లీట్లీ రైట్ ద కోడ్, కోడ్ కమ్యూనికేషన్, మనం క్లియర్గా కమ్యూనికేషన్ ఉండాలి. సో నాట్ అప్ టు ద మార్క్ అంటే మరీ టూ మచ్గా కాకుండా మనం చెప్పేది వాళ్ళకి డెలివర్ అయ్యేలాగా కమ్యూనికేట్ చేయాలి. హింట్స్, అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ హింట్స్ ఇస్తారు, ఏదన్నా చిన్న చిన్న బగ్స్ ఉన్న కోడ్లో కరెక్ట్ చేయమని చెప్పి ఆ హింట్స్ మనం తీసుకోవాలి. అప్పుడప్పుడు అందరు ఇస్తారని కాదు కానీ చాలామంది ఇస్తుంటారు. సో ఓవర్ ఎడ్జ్ కేసెస్ ఏమైనా ఉంటే చూసుకోవాలి. ఈ రకమైన ఆన్సర్స్ అన్ని చెక్ చేసుకుంటే కనుక మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఆన్సర్స్. సో ఇవి మెయిన్గా. తర్వాత అన్ని మెయిన్ హెచ్ఆర్ రౌండ్స్ అండ్ టెక్నికల్ రౌండ్స్ కొన్ని కొన్ని జరుగుతున్నాయి, కానీ ఇవి మెయిన్ రౌండ్స్. ఇవి క్లియర్ చేస్తే కనుక తర్వాత రౌండ్స్ అన్ని ఇంప్రూవ్గా చేయొచ్చు. సో అది తను క్లియర్ చేశాడు అండ్ తను సెలెక్ట్ కూడా అయ్యాడు. సో ఇది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కోసం నేను ఈ వీడియో చేశాను. సో కీప్ సబ్స్క్రైబింగ్ అండ్ డూ వాచ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ.